नागर कर्नूल जिला कोल्लापूर जूपल्ली कृष्णार वाणिचर मीडिया समावेश निर्वहिंचारु। एमएलए बीरम हर्षवर्धन रेड्डी की ई नेल 26व दिन बहिरंग चर्चकु रावालनी जूपल्ली कृष्णाराव सवाल विसिन नेपथ्यंलो दानिकी मेमु कूडा सिद्धंगा उन्नामनि एमएलए हर्षवर्धन रेड्डी तेलिपारु। अयिते चर्च अंबेडकर् चौरस्तल कादु, जूपल्ली कृष्णाराव इंटि दग्गरकु वस्तामनि अन्नारु एमएलए हर्षवर्धन रेड्डी। ई सन्दर्भंगा जूपल्ली कृष्णाराव अनुचरुलु मीडिया समावेशं निर्वहिंचु मात्लाडुतू नार्लापूर् दग्गर माजी मंत्री जूपल्ली कृष्णाराव पै एमएलए बीरम हर्षवर्धन रेड्डी चेसिन तीव्र आरोपणलु खंडिस्तू स्पंदिंचामनि माजी मंत्री जूपल्ली कृष्णाराव कोल्लापूर् अंबेडकर् चौरस्तालो बहिरंग चर्चकु रावालनि एमएलएकु सवाल चेस्ते जूपल्ली कृष्णाराव इंटिकि वस्तामनि अनडं पक्कदोव पट्टिंचडमे अनि अन्नारु। बहिरंग चर्चकु मेमु एक्कडैना सिद्धमनि जूपल्ली कृष्णाराव इंटि दग्गर कूडा चर्चकु सिद्धमनि दानिकोसम एर्पाट्लु कूडा तामे चेस्तामनि लेदा वारु एक्कड चेप्पिना सरे बहिरंग चर्चकु सिद्धंगा उन्नामनि अक्कडकु वस्तामनि तेलिपारु। పక్కకు పోవడానికి రకరకాల కుయుక్తులు కూస్తున్నావు। నువ్వు ఎన్ని కుయుక్తులు కూచినా, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, నువ్వు నీ అనుచరులతో ఎన్ని నాటకాల మాటలు క్రిమినల్ మాటలు మాట్లాడినా ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి। నువ్వు మా ఇంటికి వచ్చినా, జూపలి గారి ఇంటికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా రెడీ, అది నీ ఇష్టం। నువ్వు ఫస్ట్ విమర్శ చేసినావు, విమర్శకు మేము కంపల్సరీ కౌంటర్ ఇచ్చినాం, ప్లేస్ చెప్పినాం, ఆడికి రమ్మని చెప్పినాం। ఈడికొస్తా ఆడికొస్తా అంటే ఆ మాట నేను ఇంకా అన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదని మీ సాక్షిగా మా అందరి ముందల మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం। కాకపోతే గౌరవ సరే దానికి మేము సానుకూలంగానే స్పందించాం। మా సోదరులందరం కలిసి 26వ తారీఖు పెట్టేటటువంటి చర్చ కోసం అని చెప్పేసి జిల్లా పోలీస్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన కూడా అవాక్కులు చవాక్కులు। జూపల్లి గారు 26వ తారీఖు జరిగే చర్చకు పోలీస్ అనుమతి లేదని చెప్పేసి తప్పించుకుంటాడు, కావాలని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మీరు మీ చెంచాగాలు మాట్లాడినటువంటి చరిత్ర ఇప్పటికీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విసిరిన సవాలుకు మేము మా నాయకునితో సై అంటున్నాం। డి అంటే డిఏ, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా సరే ఈ సవాలును వారు ఆ ప్రదేశానికి రాకుండగా మీ ఇంటికే వస్తాం మేము అని చెప్పని మాట్లాడడం జరిగింది। మరి ఇంటికి వచ్చి మీరు ఏదే గాని ఒక చర్చను మనం ప్రారంభిస్తే 10 మందిలో బహిరంగంగా ఒక మనం గ్రామంలో మాట్లాడుకున్న ఒక రచ్చకట్ట దగ్గరనో గాని, ఒక చావిడి దగ్గర గాని, ఒక దేవాలయం దగ్గర గాని 10 మందికి సంబంధించిన మాట్లాడుకోవడం జరుగుతుంది। మరి అట్టి విషయాన్ని అందరికి సంబంధించిన విషయాన్ని అందరి లోపల చర్చించడానికి కృష్ణారావు గారు అంబేద్కర్ చివరస్థానం నిర్ణయిస్తే మరి అట్టి అంబేద్కర్ చివరస్థానం కాదని చెప్పని కృష్ణారావు గారి ఇంటికే వస్తాను అని చెప్పని మాట్లాడటము సమస్యను పక్కదారి పట్టించినట్లుగా మాకు అనిపిస్తుంది। మరి అక్కడ అనుమతి లేకుండా అంబేద్కర్ దగ్గర చివరస్థానంలో మీకు అనుమతి ఇవ్వరని ఆలోచన వాళ్ళే చేస్తూ మీకు పబ్లిక్ ప్లేస్లో అనుమతి ఏ విధంగా ఇస్తారని చెప్పిన వారి అనుచరులు అభాస్యంగా మాట్లాడడం జరుగుతుంది। మరి మీరు ఎక్కడ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు? కృష్ణారావు గారి ఇంటికి వస్తారా? ఓకే, స్వాగతిస్తున్నాం, టెంట్ వేసి స్వాగతం పలుకుతాం, రాండి। ఇంకా మీరు ఎక్కడన్నా ప్రతిపాదిస్తారా? మీరు ఎక్కడ ఏ ప్రాంతానికి రమ్మంటారు? ఆ ప్రాంతానికి రావడానికి కృష్ణారావు గారు సిద్ధంగా ఉన్నారు, చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు చర్చలకు పారిపోకుండా ముఖాముఖిగా చర్చించడానికి సిద్ధమై రండి తప్ప సమస్యను పక్కదారి పట్టించి వివిధ విధాలుగా దాన్ని పక్కదో పట్టించొద్దని చెప్పని ఎమ్మెల్యే గారికి మేము కోరుతూ ఉన్నాం। మరి ఈ సమస్యను సావధానంగా అర్థం చేసుకొని తక్షణమే మీరు ఎమ్మెడీస్ ప్రదేశాన్ని నిర్ణయించి ఆ ప్రదేశాన్ని మీరు చెప్పినచో మేము అచ్చటికి వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఎమ్మెల్యే గారికి మేము వెల్లడిస్తున్నాం।